సుమారు 30 సంవత్సరాలు కలిగిన ఒక మహిళ గుంటూరు జిల్లా నాగులపాడు నుంచి మన డివిసి హాస్పిటల్ రావడం జరిగింది. ముఖ్యంగా ఎడమ తుంటి కీలులో నొప్పి ఒక 4 సంవత్సరాల క్రితం నుంచి ఆమె బాధపడటం, మన గుంటూరు జిల్లాలోనే కాకుండా విజయవాడ ఇక్కడంతా కూడా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చూపించడం జరిగింది. ఫైనల్ గా ఆమెకు ఎడమ తుంటి కీలులో బాల్ ఉంటుంది, బాల్ కింద నెక్ అంటాం, ఫీమరల్ నెక్ అంటాము. ఈ బాల్ నెక్ కు రేర్ గా ట్యూమర్ వచ్చింది, వెరీ రేర్ కండిషన్ ఆ ఏరియాలో రావటం. మామూలుగా దీన్ని జైన్ సెల్ ట్యూమర్ అంటాము. ఈ ట్యూమర్ వల్ల గత 2-3 సంవత్సరాల నుంచి సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల ఆ ట్యూమర్ కణాలు ఈ తల భాగాన్ని అలాగే నెక్ ఫ్యూమరల్ నెక్ భాగాన్ని ఒక రకంగా చెప్పాలంటే తీరేయటం జరిగింది. సో దీనికి కీల మార్పిడి శస్త్రచికిత్స తప్ప వేరే అవకాశం లేదు. కానీ వారు అతి పేద కుటుంబం నుంచి వచ్చారు. ఈ కీల మార్పిడి శస్త్రచికిత్స కూడా రెగ్యులర్ గా వాడే కీలు, తుంటి కీలు మార్పిడి రెగ్యులర్ గా వాడే పరికరాలు కూడా దీనికి పనికిరావు. అత్యాధునికమైన అత్యంత ప్రామాణికలు కలిగిన ఈ తుంటి కీలు మార్పిడి అవయవాలను అమెరికా నుంచి డ్యూబే కంపెనీ అలాగే ఫ్రాన్స్ నుంచి టెమ్ ఇవన్నీ తెప్పించడం జరిగింది. ఇది చాలా వ్యయంతో కూడుకున్న విషయం. అంతేకాకుండా ఈ బాల్ మరియు నెక్ ఇదంతా కూడా ఈ ట్యూమర్ కణాల వల్ల తినేసి ఆ చుట్టూరు ఉండే కండరాలు కూడా ఈ ట్యూమర్ వ్యాపించడం జరిగింది. కాబట్టి మొత్తం హెడ్ను ఈ ఫీమరల్ నెక్ను పై భాగం తీసేసి దానికి మాడ్యులర్ లాంగ్ స్టెమ్ అంటాము, దాన్ని వాడి కనీసం 4 గంటల సేపు శస్త్రచికిత్స నిర్వహించడం జరిగింది. ఆమె శస్త్రచికిత్స చేసిన మరుసటి నుంచి కూడా మొబిలైజ్ చేయటం, అంతేకాకుండా వీళ్ళల్లో తుంటి కీలు తొలగిపోవటం అంటే డిస్లొకేషన్ అంటాం, ఈ తొలగిపోవటం కూడా సర్వసాధారణం. అవి తొలగిపోకుండా తుంటి కీలుకు స్పెషల్ గా డ్యూయల్ మొబిలిటీ కప్ అంటాం. ఈ డ్యూయల్ మొబిలిటీ కప్ ను థెర్మెడికా అనే జర్మనీ నుంచి తెప్పించింది. ఈ డ్యూయల్ మొబిలిటీ కప్ ను వాడటం జరిగింది. దీని వల్ల డ్యూయల్ మొబిలిటీ కప్ వల్ల ఈ తుంటి కీలు ఒక 20-30 సంవత్సరాలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా పనిచేసే అవకాశం ఉంది. అంటే అరిగిపోకుండా ఉండటం, అంతేకాకుండా కీలు తొలగిపోవటం, డిస్లొకేషన్, ఈ రెండింటినీ కూడా ఈ డ్యూయల్ మొబిలిటీ కప్ ద్వారా ప్రివెంట్ చేయడం జరుగుతుంది. ఆమె చాలా పేద కుటుంబం నుంచి వచ్చారు. సో డివిసి హాస్పిటల్ అన్ని సర్వీసెస్ కూడా ఇవ్వటం జరిగింది. మాది పత్తింపూడి కొన్నూరు మండలం. తంపులో గ్యాప్ వచ్చింది, ఫస్ట్ గ్యాప్ వస్తే చీరాలేదా అక్కడ ఏం చెప్పలేదు. తర్వాత గుంటూరు హాస్పిటల్కి వెళ్ళాం, అక్కడ ఏం చెప్పలేదు. అలా జరిగిన తర్వాత గూలిపల్లి నరేంద్ర సార్ హాస్పిటల్ డివిసి హాస్పిటల్ ద్వారా మాట్లాడారు. జగదీష్ సార్ చేశారు ఆపరేషన్, జరిగింది బాగానే జరిగింది, బాగానే ఉంది, బాగానే నడుస్తున్నాను సార్, బాగానే చూసుకున్నాను.